Welcome to Skylab's World. మా బావగారు ఆర్పిఎఫ్ బండారు రవి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరిగిందో ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డాక్టర్ దగ్గర ప్రతి ఒక్కరు దీని దగ్గర చూస్తూ ఉంటాడు, తీసుకుపోతాడు. ఆర్థో రండి సార్, ఇక్కడనే చెప్తాను. ఏ సార్ ప్రాబ్లమ్? రవి కొద్ది కాలు నొప్పి ఉందంటే ఆర్థో దగ్గర వెళ్ళిపోదాం రండి సార్ అంటాడు. రవి కొద్దిగా ఏదో కొద్ది వామిటింగ్ వస్తుంది సార్, ఫిజిషియన్ దగ్గర వెళ్ళిపోదాం సార్ అంటాడు. రవి కొద్దిగా ఏదో చర్మం ఇస్తుంటే సార్, డర్మినాల్ దగ్గర పోదాం సార్. కాబట్టి డాక్టర్కు ఒకటే తెలుసు, కానీ మన రవికి మాత్రము రైల్వే హాస్పిటల్లో ఉండే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ రవికి తెలుసు. ఇది దిస్ ఇస్ లక్ష్యం. కాబట్టి రెండవది కాదు, పని చేసిన వాళ్లకు చేయబో వాళ్లకు కూడా ఆయన ఒక ఇది తీసుకుంటారు. సార్ రండి సార్, సార్ నేను రిక్రూట్మెంట్ వచ్చాను, రిక్రూట్మెంట్ అయ్యాను, ఇంకా నేను మెడికల్కి పోవాలంటే తీసుకెళ్తాడు అనమాట. అటువంటి ఇది సార్ ఇప్పుడే మెడికల్ గురించి ఇప్పుడే డాక్టర్ గురించి మాట్లాడుతున్నాను. మన డాక్టర్ గారు కూడా వచ్చారు, కృష్ణ గారు. అవునా? అలాగా సో ఒకటి చెప్పాలంటే రవి ఆర్పిఎఫ్ పక్కన సీఎం ఓన్ పెట్టుకోవచ్చు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ అన్నీ తెలుసు అనమాట ఆయనకు. ప్రతి ఒక్క ఇది ఆయన దగ్గర ఉన్న ట్యాబ్లెట్లు, ఆయన దగ్గర ఉండేటువంటి ఇవి మెడిసిన్స్ ఎవరి దగ్గర ఉండు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పోయిన వాళ్ళకి అన్నీ తీసి పెట్టుకుంటాడు, అందరికీ వాళ్ళ వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. అటువంటి కాబట్టి ఒకటైతే భగవంతుని పాత్ర సిఎండి గారు ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి సిఎండి గారు వచ్చారు. అదే మనం ఫెసిలైతే రమేష్ సార్ గురు వచ్చారు వాళ్ళు రవిని. సో ఇది రవిలో ఉండే గొప్పతనం. ఆ రవి ఎప్పుడు బయటనే ఉంటాడు, కానీ ఈ రవి మాత్రం రైల్వే హాస్పిటల్లో 24 అవర్స్లో ఉంటాడు అనమాట. ఇది కాబట్టి ఈ రవి మాత్రం ఎప్పుడు అస్తమించడు, ఎప్పుడు రైల్వే హాస్పిటల్లో 24 అవర్స్ ఉంటాడు అనమాట. దీన్ని నా సన్ విల్ నెవర్ సెట్ ఇన్ ది బ్రిటిష్ ఎంపైర్ అని మాదిరిగా ఈ రవి మాత్రం రైల్వే హాస్పిటల్లో నుంచి ఎప్పుడు ఏ టైంలో పిలిచినా వస్తూనే ఉంటాడు. అటువంటిది ఈ రవి అనమాట. ఒక చిన్న ఇది ఈ ఫంక్షన్ చూస్తూ ఉంటే రిటైర్మెంట్ మాదిరిగా అనిపించడం లేదు నాకేదో, ఏదో పదికి వివాహ మహోత్సవం మాదిరే కనపడతా ఉంది అనమాట. బహుశా వాళ్ళ అబ్బాయిలు చూశారో లేదో, ఉన్నారు ఎక్కడున్నారో ఏమో తెలియదు నాకు, కానీ అబ్బాయిలు మీ అమ్మా నాన్నగారి పెళ్లి చూశారో లేదు, కానీ ఈ రోజు మాత్రం మేము మీరు కళ్ళారా చూసుకోవచ్చని నా ఒక ఇది మనవి చేస్తున్నాను మీకు. రెండవది ఆయన చూస్తూ ఉంటే 60 ఏళ్ళు మాదిరిగా లేడు. నేను డయాస్ మీద ఉంటే నాకు అనిపిస్తూ ఉంది నేనే 60 ఏళ్ళ మాదిరి. ఇలాగ చూస్తూ ఉంటే ఆ నూనూగు మీసాలు మేడం గారు చెప్పాలా మేడం, ఏంటి రహస్యం, ఏంటి రహస్యం ఆయన ఇంకా 60 అలాగే ఉన్నాడంటే ఆ మీసాలు ఇంకా నిలబడలేదు. మేడం గారు ఏమైనా చెప్తారా విషయం, ఒరిజినలా లేక కలర్ పూసారా లేదా? సో కాబట్టి అటువంటి రవి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారంటే వీ ఫీల్ ఫార్ వెరీ వెరీ హ్యాపీ. ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని, ఆయన తరపు నుంచి మనకు కూడా ఆయుర ఆరోగ్యం. గ్రీట్ అవర్ రవి సార్ అండ్ ఆల్సో అవర్ సీనియర్ డిఎస్సీ సార్ అండ్ ఆల్సో పిఎస్ గెస్టెడ్ శ్రీ గణేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ రవి అండ్ ఫ్యామిలీ. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ రవి గారు అండ్ హిస్ ఫ్యామిలీ విలీ సిన్సియర్లీ థ్యాంక్ యూ అవర్ టిఆర్ఎం సార్ అండ్ సీనియర్ డిఎస్సీ సార్ ఫర్ హ్యావింగ్ కమ్ హియర్ టు గ్రీట్ అవర్ రవి సార్ అండ్ హిస్ సూపరైజేషన్. సార్ రాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి సన్మాన పత్రం. డెఫినెట్ సార్. సో అది రచన శ్రీకంఠ హనుమంతరావు గారు. శ్రీకంఠ హనుమంతరావు గారు గొప్ప రచయిత ఆయన. వారిని వేదిక సాధారణ వేదిక ఆహ్వానిస్తూ మిత్రుల అభిమానుల తరపు నుంచి శ్రీకంఠ హనుమంతరావు గారు రచించినటువంటి
శ్రీ బండారావు గారి పదవీరణ సందర్భంగా స్వర్ణ కిరణ తోరణం అనే సమ్మాన పత్రం. ప్లీజ్ రండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన మాటలు ఉన్నాయి. సాహిత్యం ప్లీజ్. అమ్మంతరావు గారు మన కుపతిథులు సార్, మంచి యాక్టర్ డామాక్టర్ గారు. సభకు నమస్కారం. ఆశయ సాధకుడు, స్ఫూర్తిదాయకుడు శ్రీ బండారు రవి గారి పదవీ విరమణ సందర్భంగా స్వర్ణ కిరణ తోరణం. హిమవంతునిపై స్వర్ణ రచిత పులకింతల కాంతులకి కారణం రవి శశికిరణ తంతుల ఆగమనం. పురివిప్పిన మయూరి నాట్య గతులకు కారణం ప్రభాత వేళలో నునులేత ఉషోదయ ఆగమనం. కడలి ఒడిలో ఓల సయ్యాలకు కారణం కేరింతల కెరటాల ఆగమనం. దక్షిణ మధ్య రైల్వే రక్షక దళం ఉద్యోగంలో ఉత్తేజానికి కారణం బండారు రవి గారి ఆగమనం. రవి గారి గురించి చెప్పాలంటే, అత్తవలని చంద్రికలు చంద్రునికి మచ్చ కనబడకుండా, అత్తవలని ముక్కులు అవనికి అందాలు మరుగు పడకుండా, అద్దవలను తారకలు దివిని అది శూన్యము అని అగుపడకుండా, అద్దవలన ఏమద్దగలము సరిదిద్ద తావులేని అద్దమంటి హృదయమున్న అగణిత గుణగణ శ్రేష్ఠుడు బండారు రవి గారికి. దూరికన్నా మెత్తని బుద్ధితో, మల్లెకన్నా తెల్లనైన మనస్సుతో, చర్చిలో ప్రార్థనల పవిత్రమైన ఆలోచనలతో, భవ్యమైన దివ్యమైన రమ్యమైన వ్యక్తిత్వ మూర్తి భవించి మెరుగుకు దొరకని మెరుపులు వెలిసే రవి శశి కిరణ తంత్రులతో బంగారు వెండి జరుగులు ప్రసరింపజేసే వ్యక్తి శ్రీ బండారు రవి గారు. బండారు రవి తండ్రి గారు సుందరం గారు, తల్లి యశోదమ్మ గారు, శ్రీమతి మనోరమ్మ రవి గారి ధర్మపత్ని. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు రామప్రసాద్, కోడలు పద్మ. వారికి ఇద్దరు పిల్లలు, సుందర సుకుమార్ మరియు చరణ్ తేజ్. రెండవ కొడుకు శ్యాంప్రసాద్, కోడలు లక్ష్మి. వారికి కూడా ఇద్దరు పిల్లలు, చిన్ను విన్ను. కూతురు పేరు లావణ్య, వారి భర్తగారు రవికుమార్. వారి ఇద్దరు పిల్లల పేర్లు జెసికా, మహిదీ. కనిష్ట కుమారుడి పేరు సాయి కిరణ్, వారి శ్రీమతి పేరు జాగృతి. ఇది బండారు రవి గారి బంగారు కుటుంబం కథా కవామేశం. రవి గారు 28/5/1963 మచిలీపట్నంలో జన్మించారు. 1/9/1987 ఉద్యోగిగా రైల్వే ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ లో అడుగుపెట్టారు. ప్రతి మనిషికి ఒక ప్రస్థానం ఉంటుంది, ప్రతి ప్రస్థానానికి ఒక గమ్యం ఉంటుంది, ప్రతి గమ్యానికి ఒక లక్ష్యం ఉంటుంది, ప్రతి లక్ష్యానికి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణమే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఉన్నత స్థానం వల్ల కొందరికి విలువ పెరిగితే, కొందరి వ్యక్తుల వల్ల ఆ స్థానానికే విలువ పెరుగుతుంది. అటువంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు మన బండారు రవి గారు. తనను రక్తం ఊరేలా హింసిస్తున్న వారిపై కరుణ కురిపిస్తూ, చిరునవ్వుతో వారిని పలకరిస్తూ, ప్రభు వీరు అజ్ఞానుడు, వీరిని క్షమించు అన్న యేసు వాక్యను దివ్య సందేశంగా భావించి తన జీవన ప్రస్థానాన్ని ఆ వైపుగా మరల్చుకున్న మహామనీషి రవి గారు. నిగర్వి, నిరాడంబరుడు, నిత్య శ్రామికుడు, కార్యదక్షులకు ప్రతిరూపం, క్రమశిక్షణకు ప్రతిబింబం, అందరి హితం కోరుకునే అధికారి, మానవత్వపు చిత్తడులో వికసించిన మంచి తనపు మంచు పుష్పం శ్రీ బండారు రవి ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గారి పదవీ విరమణ సందర్భంగా వారి విశ్రాంతి జీవనం, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల కలబోతతో, సుఖ శాంతి సంతోష మధురానుభూతులతో, యేసుక్రీస్తు సందేశం తన అడుగుల బాటగా అలరారు చందాన ఆశీర్వదించమని ఆ శ్రీకంఠుని ప్రార్థిస్తూ సమర్పిస్తున్నా. వాత్సల్య వాసిత వాసంతి వలయిత వర్ణిక వర్ణిత వర్తుల వర్తిత వర్ణ వర్ణనల వర్ణ మాతృక శుశ్రూష భాగ్య ఫలిత లిఖిత అక్షరాక్షర సుమాక్షర సువర్ణాక్షర స్వర్ణాక్షర శోభిత స్వర్ణ కిరణతో రచన పౌరేణ శ్రీకంఠ సమర్పణ. మిత్రుడు అభిమానుడు వేదిక హైదరాబాద్ భవన్, తేదీ 31/5. శ్రీకంఠ హనుమంతరావు గారిని
మా రవి గారి తరపున మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమంతరావు గారు మీలోనే ఇంత కవిత్వ పట్టణం ఉందని మాకు ఇంతవరకు తెలియదు, కానీ మీరు మీలో నటనా ప్రావీణ్యం ఉందని తెలుసుకున్నా కానీ కవిత ప్రావీణ్యం ఉందని ఈరోజు ఈ సభాముఖంగా మాకు తెలిసింది. దానికి హనుమంతరావు గారిని చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. మల్లికార్జున గారు కొమరూరు నుంచి, రవి గారు వియ్యంకుడు, రాజగోపాల్ రెడ్డి సార్ ఏసీ స్టేట్ చిత్రకారు సార్కి ఒక మహోన్నతమైనటువంటి డౌట్ వచ్చింది. మన బండారు దత్తాత్రేయ గారికి రవి గారికి ఏమన్నా బంధుత్వం ఏమైనా ఉన్నాయి ఏం చెప్పారు సార్ కనుక్కుంటా సార్, రవి గారికి కనుక్కొని చెప్తానని చెప్పాను, కానీ అటువంటి బంధుత్వాలు ఏం లేవు సార్. మీ యొక్క ఆశీర్వాదాలు చాలు. ట్రైనింగ్ సెంటర్ మౌలాది మన ఏసీఆర్ రాజగోపాల్ రెడ్డి సారు ప్రిన్సిపల్ సార్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం మొత్తం వచ్చేసి వైస్ ప్రిన్సిపల్ రవి గారిని సత్కారం చేస్తున్నారు. అభిమానం అనేది ఉంటే ఎక్కడి నుంచైనా రాగలుగుతారు. ఆ తర్వాత ఈ అభిమానాన్ని కూడా రవి ఇక మీద కూడా కొనసాగిస్తానని చెప్పాడు. అతనికి రవి అతనికి ఒకటే తెలుసు, కేవలము ఆయన మహానుభావుడు ఎవరున్నారో ఏం కదరవని మానవ సేవయ్య మాధవ సేవ అని చెప్పారు. దాన్ని తూచా తప్పకుండా రవి ఆదరిస్తున్నారని ఇప్పుడు నిజంగా మనం ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అతని ఎవరు వచ్చేడినని హాస్పిటల్ దగ్గర రవి గారు నాకు ఈ ఇబ్బంది ఉంది లేకపోతే ఈ కష్టం ఉంది లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్గా తీసుకొని పోయి ఆ కన్సర్న్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేసి ఈరోజు ఇంతమంది వచ్చారంటే దానికి కారణం రవి యొక్క మంచితనమే. ఆ మంచితనంలో మానవత్వం ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ ఏమిటంటే చెప్పమని చెప్పినా నేను చెప్తున్నాను. మా ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపల్ గారు రాజగోపాల్ రెడ్డి గారు టీం అలాగే నెక్స్ట్
곁을 지키는 네 존재로 난 늘 감사해. 생각지 않은 많은 일들로 힘든 적도 있어. 그래도 우리 늘 옆에 있어 위로했잖아. 때론 혼자이고 싶은 맘도 없진 않았지만 결국엔 또 우리 하나인 것을 알게 됐잖아. 창문 틈으로 눈빛 주는 햇살과 같아.
힘들대로 힘든 적도 있어. 그래도 우린 늘 웃어주고 이해했잖아. 때론 오해하고 서로 미운 적도 있지만 시간은 또 우릴 기다려주고 지켜줬잖아. 내게 너의 존재는 마치 공기와 같아. 아침 창문 틈으로 날 비추는 햇살과 같아. 시간이 흐를수록 넌 나에게 더 깊은 사람이 되어 언제나 나의 곁에 늘 있어줘. 가끔은 힘들어 견디기 어려워도 내 곁을 지키는 네 존재로 난 늘 감사해. 생각지 않은 많은 일들로 힘든 적도 있어. 그래도 우리 늘 옆에 있어 위로했잖아. 때론 혼자이고 싶은 맘도 없진 않았지만 결국엔 또 우리 하나인 것을 알게 됐잖아. 이제서야 모든 것은 달라진 거야. 길고 긴 시간이 우리에게 느끼게 한 거야. 힘든 적도 있어. 그래도 우린 늘 웃어주고 이해했잖아. 때론 오해하고 서로 미운 적도 있지만 시간은 또 우릴 기다려주고 지켜줬잖아. 내게 너의 존재는 마치 공기와 같아. 아침 창문 틈으로 날 비추는 햇살과 같아. 시간이 흐를수록 넌 나에게 더 깊은 사람이 되어 언제나 나의 곁에 늘 있어줘. 견디기 어려워도 내 곁을 지키는 네 존재로 난 늘 감사해. 생각지 않은 많은 일들로 힘든 적도 있어.
చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.